ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకి ఇతర మాధ్యమాల వాళ్ళకి ప్రేక్షకులందరికీ విక్రమ్ గారి ఫ్యాన్స్కి హాయ్ శుభ సాయంత్రం గుడ్ ఈవినింగ్ హాయ్ టు ఆల్ ద గెస్ట్ ప్రెసెంట్ హియర్ అవర్ హియర్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ బ్యాడ్ వై స్టార్ట్ టు బి సింపుల్ విక్రమ్ గారి గురించి నేను మొదలెడతాను ఫస్ట్ టు బి ఆనెస్ట్ ఎందుకంటే ఈ అసోసియేషన్ త్రీ జనరేషన్స్ యాక్చువల్గా మీతో పనిచేసింది అనేది ఐఎమ్ సో గ్లాడ్ అండి మై ఫాదర్ వర్గ్విత్ వెనల్కంటి గారు చిరునవ్వుల వరం ఇస్తావా చిత్ర నుంచి బ్రతికొస్తాను మరు జన్మకి కరుణిస్తావా ఈ క్షణమే మరణిస్తాను సో ఇప్పటికీ వ్యాలంటైన్స్ డేకి ఆ పదాలు ఇంకా నడుస్తున్నాయి సో అది మా నాన్నగారు అప్పుడు మీతో అసోసియేట్ అయ్యారు ఐఎమ్ సో గ్లాడ్ హ్యాపీ అండ్ నాన్న సినిమాకి ఇంకా అన్న శశాంక్ వెనల్కంటి గారు మీతో పనిచేశారు ఇప్పుడు నేను మీ సినిమాకి డైలాగ్స్ రాయడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఐ ఫీల్ సో ఫార్చునేట్ అండ్ హ్యాపీ అబౌట్ దాట్ సో ఆర్ సచ్ అన్ ఇన్స్పిరేషన్ సో ఎలా అంటే నాకు పర్సనల్లీ క్రిస్టిన్ బేల్ ఆఫ్ ఇండియన్ సినిమా ఆర్ డియర్ చియాన్ విక్రమ్ సార్ నాకు అంత ఇష్టం అండి మీ మీరంటే యూ యువర్ డెడికేషన్ డిసిప్లిన్ ఎవ్రీథింగ్ యూ డూ ఇస్ సో వండర్ఫుల్ టు వాచ్ అండ్ వడ్ హ్యూమన్ యు ఆర్ బీన్ వాచింగ్ ఆల్ యువర్ వీడియోస్ అంటే మీ సినిమాకి అప్పుడు చిన్నప్పుడు దిల్ దూల్ ఆ సినిమాలకి క్యూలో నుంచొని టికెట్లు కొనుక్కొని సినిమా థియేటర్కి వెళ్ళి చూసిన సంతోషం నాకు ఇప్పటికీ గుర్తుంది సో హ్యూజ్ ఫ్యాన్ సార్ హ్యాపీ టు బి హియర్ హ్యాపీ టు సీ యూ ఇన్ పర్సన్ అండ్ నెక్స్ట్ జ్ఞానవేళనా ఆయన మా అన్నయ్యతో చాలా అసోసియేట్ అయ్యారు నేను అప్పుడు అసిస్టెంట్ రైటర్గా పనిచేస్తున్నవాడిని దెన్ ఈ సినిమాకి ఇప్పుడు నేను రైటర్గా చేస్తున్నాను అనా థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు హైదరాబాద్ అండ్ రంజిత్ వణకం వనకం ఎప్పుడు సార్ ఓకే సార్పటా పరంపర నేను డైలాగ్స్ రాశానండి ఆ సినిమాకి సో అది నచ్చి మళ్ళీ ఈ సినిమా ఇవ్వడం జరిగింది ఈ సినిమాని తెలుగు తమిళ్ మలయాళం సారీ తెలుగు మలయాళం కన్నడ అండ్ హిందీలో నేను డబ్బింగ్ చేయడం జరిగింది ఐ ఫీల్ రియలీ ఫార్చునేట్ అండ్ అండ్ పార్వతి మ్యామ్ బిగ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్ అండ్ యువర్ పర్సనాలిటీ మ్యామ్ యుస్ యుస్ సచ్ గ్రేట్ స్టార్ ఐ రియలీ అడ్మైర్ యూ అండ్ మాలవిక మోహన్ గారు ఇప్పటిదాకా ఆవిడకున్న సో కాల్డ్ ఇమేజ్ ఏదైతే ఉందో ఈ సినిమాతో పటాపంచలైపోతుంది ఎందుకంటే అప్పటిదాకా జస్ట్ ఒక బ్యూటిఫుల్ లుకింగ్ ఒక అందమైన హీరోయిన్ అనుకుంటారు ఇప్పుడు వాట్ వాడ పర్ఫార్మర్స్ షీస్ అని ఒక పేరు రాబోతోంది ఐఎమ్ సో గ్లాడ్ బికాస్ ఐ వాచ్ లెట్ ఇన్ ప్రయర్ ఐ కెన్ డెఫినెట్లీ సే దాట్ సో సో హ్యాపీ టు బీ హియర్ అండి అండ్ తంగలాన్ అనే సినిమా మీకు ఒక ఒక సెపరేట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది థియేటర్కి వెళ్తే కనుక ఇట్స్ అ న్యూ వరల్డ్ అండ్ ఈ వరల్డ్లో మీరు ఆ క్యారెక్టర్స్తో పాటు అక్కడే ఉంటారు మీరు ఫైనల్ అయ్యేసరికి మీకు ఒక డీప్ ఫిలాసఫీ మీ మైండ్లోకి వెళ్తుంది సో అది ఈ సినిమా ద్వారా మీరు అనుభూతి పొందాలి నేను మనస్ఫూర్తిగా ఫీల్ అవుతున్నాను అది థియేటర్స్కి వచ్చి చూస్తే ఇది ఇంకా బాగుంటుంది ఇది డెఫినెట్లీ థియేటర్స్లో చూడాల్సిన సినిమా ఏ మీరు ఐ బొమ్మలోనో అలాగా మొబైల్ ఫోన్స్లో వద్దండి అండ్ వీల్ స్టాప్ పైరసీ అది కూడా చెప్తున్నాను నేను బై ఆల్ మీన్స్ సో థియేటర్కి వచ్చి చూడండి ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఆల్ టుగెదర్ అండ్ ఇందులో తెలుగులో మేము కంప్లీట్గా ఒక చిత్తూరు ఆసలో ఆ టైం పీరియడ్లోకి రాసాము సో వీ టు లాడ్ ఆఫ్ ఎఫర్ట్ టు గెత్ గెద్ట్ సార్ అండ్ దానికి హెల్ప్గా ఉన్న యువర్ ఏడి బాలా వాజ్ రియలీ హెల్ప్ఫుల్ రంజిత్ సార్ అండ్ మా నాతో కలిసి పనిచేసిన బలభద్ర పాత్రుని రాము గారికి అండ్ ఆల్ ద రికార్డస్కి స్టూడియోస్కి డబ్బింగ్ ఆర్టిస్ట్కి నేను చాలా ఉంటాను సార్ యూ బీక్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూ నో హౌ టఫ్ ఇట్ ఇస్ సో ఐ all my dubbing ఆల్ who డబింగ్ for the వర్క్ ఫర్ thank అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ కమ్ టు థియేటర్స్ ఆన్ to experience ఎక్స్పీరియన్స్ new న్యూ of ఆఫ్ sure. You యూ లవ్ it ఫర్ షో థ్యాంక్ యూ సో మచ్ గుడ్ evening.